నోములైనా వ్రతాలైనా పూజలైనా శుభ దినాలలో మనము మన ఇంట్లో ఫ్రాగ్రెన్స్ పెంచుకోవడంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన ధూపం విశేషాన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పూర్ణిమగని, పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ నేను అంటే మన దైనందిక జీవితంలో మనం అనుకోని సందర్భాలు ఫేస్ చేసినప్పుడు మన మైండ్ సెట్ అంతా బాగా డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది కదా, సో ఆ డిస్టర్బెన్స్ వల్ల కొందరు వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, కొందరు వచ్చి లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదన్నట్లు కొంచెము యాక్టివిటీస్ బాగా డల్ అయిపోవడము, బాగా మూడ్ స్వింగ్స్ ఉండటం, ఇంట్లో బాగా డిస్టర్బెన్సెస్, కళ్ళతల్ లాంటివి ఏర్పడినప్పుడు. సో మనము ఆ యొక్క కండిషన్ నుంచి బయటపడటం కోసం మనం తీసుకోవాల్సినటువంటి లేదా మన హిందూ సంప్రదాయంలో మనం పాటించేటువంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా ఆ యొక్క డిప్రెషను, నెక్స్ట్ కళ్ళతలు, ఇంట్లో డిస్టర్బెన్సెస్, ఈవెన్ వాస్తు దోషాలైనా బయటపడటం కోసము మనం చేసేటువంటి చిన్న రెమెడీస్లో భాగంగా మనం ధూపం వేస్తామండి. అంటే ధూపం వచ్చి అగరొత్తిలతో వేస్తాము, మామూలుగా సాంబ్రాణి కడ్డీలు, ధూప్ స్టిక్స్, ఇట్లా రకరకాలు. ఇంకా మా వాళ్ళు వచ్చి సాంబ్రాణి, ఈ యొక్క సాంబ్రాణి యూజ్ చేసి ధూపం వేస్తారు. సాంబ్రాణి కానీ ఒక రకమైన బంక లాంటి పదార్థంతో సాంబ్రాణి తయారు చేసి వేస్తారు, కొందరు వచ్చి గుగ్గిలంతోనూ వేస్తారు. సో ఆ ధూపము అంటే ఏమేమి మిక్స్ చేసి ధూపం వేయడం వల్ల మనం ఈ యొక్క డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. డిప్రెషన్ ఒకటే కాదు, ఇంట్లో ఏ విధమైన డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్కి పెద్ద పెద్ద గొడవలు అవడము, అరుచుకోవడము, నెక్స్ట్ ఇంట్లో బాగా డిస్టర్బెన్స్గా అనిపించడము, నిద్ర సరిగా పట్టకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళతో పాటు ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండటం కోసము మనం వేసే ధూపంలో ఏమేమి మిక్స్ చేస్తే ఇది బెస్ట్గా ఉంటుంది, ఆ యొక్క ధూపానికి నేను ఏమేమి యూస్ చేసి వేస్తున్నాను, సో మనము ఇంట్లో డిస్టర్బెన్సెస్ పోగొట్టడానికి. నెక్స్ట్ మనకి దివాళీ వస్తూ ఉంది, అమావాస్యలో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కూడా మనము ధూపం వేస్తాము. ఎస్పెషల్లీ అమ్మవార్ల పూజలు చేసేటప్పుడు కానీ మన ఇంట్లో దైనందికంగా శుక్రవారాలు, మంగళవారాలు, ఆదివారాలు, అమావాస్య రోజుల్లో మనం ఇంట్లో కనుక ధూపం వేసామంటే నెగటివిజం పోవడంతో పాటు మన ఇంట్లో మన కళ్ళకు కనిపించకుండా ఉండేటువంటి సూక్ష్మ క్రిములను కూడా మనము బయట పోగొట్టచ్చు. సో దానికోసము సింపుల్గా మన ఇంట్లో మనకి దొరికే వస్తువులతోనే మనం ధూపం ఎలా వేసుకోవచ్చు, ఎంత మంచి అరోమా ఉంటుంది, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాను అనేది మీతో క్లియర్గా చూపెడతాను. సో లెట్ అస్ ఫాలోస్ అండి. సో అందుకోసం నేను ఏమేమి యూస్ చేశాను అంటే మెయిన్గా వచ్చి ఇది వచ్చి గుగ్గిలం అంటారండి. సో మనకి ఏ విధమైన పూజా సామాగ్రి షాపుల్లో కానీ కుంకాలంగడ్లలో కానీ దొరుకుతాయి. ఇది వచ్చి పాలు సామ్రాణి. నెక్స్ట్ వచ్చి దశాంగం అండి. ఈ దశాంగం పౌడర్ వచ్చి మనకి ఆన్లైన్లోనూ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ మన కుంకాల షాపుల్లోనూ, నెక్స్ట్ పూజా సామాగ్రి షాపుల్లోనూ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో 50 grams నేనైతే అంటే కొంచెం క్వాంటిటీ, ఇది 50 grams, ఈ రెండు వచ్చి 25, ఇది 25, ఇది 15 grams తీసుకున్నాను. సో దీన్ని వచ్చి నిప్పుల మీద వేసి పొగ వేసుకోవచ్చు, లేదంటే దీనికి ఒక కోన్ లాగా ఇచ్చుంటారు దాంట్లోనూ వేసుకోవచ్చు. అది కష్టము మనకి సిటీస్లో అట్లాంటప్పుడు అవైలబిలిటీ ఉందంటే ఇట్లాంటి ధూప్ స్టిక్స్ అమ్ముతారండి. ఇది ఇండివిజువల్గా అమ్ముతారు, ఒక్కొక్కటి వచ్చి 5 rupees, మనకు బాక్స్లా కూడా దొరుకుతుంది. దీన్ని ఏం లేదండి, దీన్ని ఇది వచ్చి గోవు పేడ అంటారు కదా, సో దాంతో తయారు చేస్తారు. చాలా చాలా మంచి ఇది ఉంటుంది. దీనిలో కొంచెం అయితే వాళ్ళు వేసుంటారు సాంబ్రాణి, ఇది మంచి అంత పెద్ద అరోమా అయితే రాదు. మనం ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడం పాటు దీనికి కొంచెము జావాదుగానే యాడ్ చేసుకోవచ్చు అండి. జావాదు యొక్క యూజెస్ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా యూజ్ చేస్తాను. సో దీన్ని అంతా నేను మిక్స్ చేసి కొట్టి కలుపుకోవచ్చు. నేనైతే చిన్న మిక్సీ జార్ని యూజ్ చేసి మిక్సీ పట్టేసి మీకు ధూపం వేసి చూపెట్టేస్తాను. ఇందుకోసం నేను మిక్సీ జార్ తీసుకొని ఒక ప్లేట్ ఒకటి తీసుకొని ముందు దశాంగం పౌడర్తో కానీ మనము యాక్చువల్గా ఇట్లా మనము పొగ వేసుకోవచ్చు, కానీ ఒక్క దశాంగం పౌడర్తోనే వేసినట్లయితే అంత ఎక్కువ ఫ్రాగ్రెన్స్ అయితే రాదు. కానీ దానికోసం వాళ్ళు
पौडर तो पाटू कप लाटी पक्न पेटना चूँगी पौडर वी अंत कुछ तड़ीगा अभी वी मन इंका अदर इंग्रीडियंट्स तो मिक्सा चाल बहुत डायरेक्ट दीन दाना मन विधा कोन टाइप मन दाने पैन को कर्पूर ऐडको मन कोन पेटे कर्पूर एलग्चा अंत मन की फ्रैग्रेंस वस्तु आयुक्त धूपम कदा धूप वेस अंत हेवी अदा वी मन इलाड़ कोई कर्पूर फस्ट वैसा मन कोन टाइप मन इला वस्ता कदा धूप स्टिक्स का नीन सो इलाको दाने को मन एलग्चा कर्पूर मारे इला वस्तु इलाइना मन धूप वेसकोवच्छ इंधम मिक्सिंग नैन पाल साम्रा आलरे चपाने कदा 15 ग्राम्स वी पाल साम्रा तस्कना गुग्गिम वी 25 ग्राम्स दी 50 ग्राम्स दशांगम ऐक्चुअल फ्रैग्रेंस कावाले दशांगम पड़ी गाने मन तग्गिंचु इत को क्रिस्टल उन्मा यह पाल साम्राणी गुग्गिलम गाली तो कुछ मिक्सी के फाइन पाउडर वस्तु मन की धूपम का बागे सो आ रू रउंड वैसा नीन दशांगम पौडर यानी अंदर चतना कल रउंड अला तिपेसा अभी बाग मिक्साई चूँ तड़ीला लेदन इप्ड चाल बहुत इपड़े स्मेल चाल चला बहुत फ्रैग्रेंसकटे दीन कास्ट लास्ट फस्टी अंदर की निपल दोरको कदा बोगल अवैलबिटी उबी नैन फाइव रूपीस धूप स्टिक गोमयम तो चुने धूप स्टिक कोई कर्पूर वैसी एलग्चा अभी कंप्लीट एलिपे मत निला इप्ड दाटो वी मन ओक पौडर ने ऐडा अंटे चाल बहुत इंदोनी जावादी ऐडको मिक् ऐडला ఎందుకంటే అంటే మిక్సీ బట్టే కంప్లీట్ గా ఇదైపోయి అంత పెద్ద ఫ్రాగ్రెన్స్ రాదు కదా అంత మనం మిక్సీ బట్ తీసేసినాక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు దట్ ఒక చిట్టికడ వేస్తే చాలండి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది జావాది కూడాను సో మన టెంపుల్ లో ఉన్నంత ఒక ఫీలింగ్ ఏర్పడిపోద్ది సో నేను ఈ ధూప్ స్టిక్ మీదే వేసాను కానీతే నేను పొగ మట్టుకు ఇల్లంతా వచ్చి బొగ్గులు ఉన్నాయి నా దగ్గర నిప్పులు చేసుకొని దాంతో వేసా ఇంకా దశాంగం పౌడర్ వచ్చి 70 రూపాయస్ ఈ గుగ్గిలం వచ్చి 25 రూపాయస్ ఇంకా పాల సామ్రాణి వచ్చి 25 రూపాయస్ అండి అరౌండ్ 125 రూపాయస్ 125 కూడా కాదు ఇంకొచ్చి జావాది 38 రూపాయస్ అంటే కంపెనీని బట్టిచి కాస్ట్ ఉంటుందండి ఒక 10 రూపాయస్ అటు ఇటు సో ఈ పౌడర్ తోనే నేను నిప్పుల మీద వేసి నేను ఇంకా ధూపం వేయడం జరిగింది ఇల్లంతా ధూపం వేసాను అంటే ఎవరికి ఏది అవైలబిలిటీ ఉంటే ఆయొక్క अवैलबिटी बटी धूप वेसकोवच्छ धूप स्टिक्स तो यानी ले दशांगम डायरेक्ट कोन्स इच्छा कदा इला मिक्स पौडर यानी आ कोन लागेको वाल आलरे प्लास्टिक दोकटिस्तार सो दाटो मन पौडर ऐडको कुछ कर्पूर मेट एलग्चा धूपम वस्तु इलांत बूप वेसेट कि डोर्स अभी ओपन उ वेयलांटे ये विधम सूक्ष्म क्रीमलांटे अंत क्लैमेट बटी उठाई कदा सो अलावंत बैठेवल पोग इंटे नि कदमी सो अंकनी अभी ओपन पेको विंडोस डोर्स अवंत वेसकोला इंक मन रेडी चुस्क दी सोर पड़न कंटैनर स्टोर इला मन अवैलबल आधा मन धूपमने वेवची मन इंटर मोतम वेकनामें आरम एफेक्ट वल्ल मन मन तेक उठी सूक्ष्म क्रीमल नशिस्ताई दट क्लैमेट कोल उ कदा मूड स्विंग्स इक्वल क्लैमेट उठाई सो आ मूड स्विंग्स ने ओवरकम चेयटम तो पाटू मन की मंजी फ्रैग्रेंस वल्ल माइंड चाल रिफ्रेश चाला अंटे डिप्रेस उड़े वाली इंट्लो डिस्टर्बेंसेस उड़ेवाई इलांट सिचुएशन लाइना इला मन इलांत धूपम वेकने कुछ ना अंत को मेडिटेशन चाल बहुत
ముందు విషయం ఏందంటే ధూపం వేసినప్పుడు మన విండోస్ అన్ని డోర్స్ అన్ని ఓపెన్ గా వదలాలండి. ఏవి క్లోజ్ చేసి పెట్టకూడదు. అన్ని ఓపెన్ చేసి వదిలేసి మనం ధూపం వేసామంటే మన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అంతా బయట వెళ్ళిపోతుంది. అదే నేను చెప్పాను కదా, ఏ విధమైన చెడు వైరస్ లాంటివి, సూక్ష్మక్రిములు లాంటివి, చిన్న చిన్న దున్ని పురుగులు అంట, చిన్న చిన్న నుసు పురుగులు ఉంటాయి కదా, సో అట్లాంటివి అంతా కూడా ఈ ధూపం ఈ యొక్క పొగ వస్తుంది కదా, దీనివల్ల బయట వెళ్ళిపోతాయి. సో ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఉంది, మోర్ స్వింగ్స్ బయటపడేటానికి ఇది ఉంది, ప్లస్ మన క్లైమేట్ కండిషన్కి ఎట్లాంటి సూక్ష్మక్రిములు నశించడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి దట్టు ఇవంతా ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. మనం ఏ విధమైన కెమికల్స్ యూజ్ చేయట్లేదు. మనం బయట పర్చేస్ చేసేటువంటి ఒక పౌడర్స్ కానీ ఇట్లాంటివి అంటే సామ్రాన్ పౌడర్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కెమికల్ యాడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. కలుపుతారు కలుపుతారు నాకు మనకు తెలియదు, కానీ నేను యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా అరోమాటిక్, అన్నీ కూడా నేచురల్ అండి. వీటి వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదు. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఈ యొక్క ధూపం వేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క లంగ్స్కి ఇబ్బంది కలగడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదండి. ఎందుకంటే పెద్ద ఘాటైన స్మెల్స్ ఉండవు, కానీ అరోమాటిక్ స్మెల్స్ మట్టుకు ఉంటాయి. సో ట్రై చేయండి, నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని కనుక ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. ఓకే అండి, బాయ్, కీప్ ఇన్ టచ్.